ఓం గురుభ్యో నమ సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్య త్రియకే దేవి నారాయణీన మొస్తుతే శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ద్వాదశ రాసుల తులారాశి వారి ఫలితాలు చూద్దాం జూన్ మాసంవి తులారాశి వాళ్ళు ఆనందంగా గడుపుతారు అలాగే వారు అనుకుంటున్న పనులు సులభంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి గనక వాళ్ళు ఏ పనైనా కూడా మేము చేసే చేసేయగలము అనే ఒక అభిప్రాయంతో ఉంటారు అభిప్రాయం కూడా చాలా బాగుంటుంది అంటే వాళ్ళు చాలా పాజిటివ్ పెయింట్ ఆఫ్ మైండ్తో ముందుకు వెళ్తూ ఉంటారు కనుక వారు అనుకున్నవన్నీ కూడా జూన్ మాసంలో చేయగలరు అంటే వారు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్నవి ముఖ్యంగా ఇల్లు కొనుక్కుందామని గృహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి వీరు ఇంకొద్దిగా ప్రయత్నం చేసే అవకాశం జూన్ మాసంలో కనపడుతోంది అంటే కొత్తగా ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా అలాగే కొత్తగా ఎవరైనా స్థలాలు కొనాలన్నా లేకపోతే కొత్తగా ఎవరైనా వెహికల్స్ కొనాలనుకుంటున్నా వీళ్ళకి కొద్దిగా అనుకూలమైన కాలం అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే వీళ్ళు కొనాలనుకున్న దానికి సంబంధించి కొద్దిగా లోన్స్ తీసుకునే అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి ఈ లోన్స్ అనేవి కూడా కొద్దిగా ఎక్కువగా ముందుకు వెళ్తుంది అంటే ఏంటంటే వాళ్ళు తీర్చాలనుకున్న లోను సమయానికి తీర్చలేకపోవటం వల్ల కూడా వాళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి పడుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఈ విషయంలో వీళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళు తీసుకోవచ్చు అయితే ప్లానింగ్ వరకే ఉంటుంది ఇంకా కొద్దిగా ఇంకొంచెం బాగా గ్రహాలు మనకి అనుకూలంగా అవుతున్న కొద్దీ వీళ్ళు తప్పనిసరిగా గృహయోగం అనేది వీళ్ళకి కనపడుతోంది ఇంకా తర్వాత తులారాశి వారికి ఉద్యోగ సంబంధంగా చూసుకుంటే గనక వీళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలు ఉద్యోగంలో చేసినా కూడా వీరికి చాలా గొప్పగా పేరు వచ్చే అవకాశం కనపడుతుంది కనుక వారు వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్న పరిసరాలలో చాలా అనుకూలంగా వీళ్ళకి అనమాట అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తారు అయినా కూడా చాలా గుర్తింపు అలాగే కుటుంబ నేపథ్యంలో కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది అయితే పిల్లల విషయంలో పిల్లలకి కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కనుక వారు పిల్లల విషయంలో కొద్దిగా శ్రద్ధ పెడితే బాగుంటుంది అలాగే వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా ఈ జూను మిడ్ జూన్ నుంచి వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట అంటే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఒక ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ చేసుకోవటం వల్ల మేము అనుకున్నది సాధించగలము అనే ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోతారు కనుక చక్కగా వీళ్ళు వాళ్ళు ఏమైతే కొనాలనుకుంటున్నారో ఏవైతే వాళ్ళు సాధించాలనుకుంటున్నారో ఆ వాటి వైపు ముందుకు వెళ్తారు కనుక చక్కగా ఉంటుంది అలాగే ఇందాక మనం అనుకున్నాం పిల్లల ఆరోగ్యం వీళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతుందని తర్వాత పదిహేను రోజుల్లో పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు వాళ్ళకి కొద్దిగా ట్రీట్మెంట్ అవసరం పడ్డా కూడా తర్వాత తర్వాత కోలుకుంటారు ఇంకా ఇక్కడ తులారాశి వారికి ఇంకొక విషయం వీళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టేది ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనపడుతుంది కాబట్టి ఈ చివరి పదిహేను రోజులు కొద్దిగా జాగ్రత్తగా కనుక ఉండగలిగితే వీళ్ళు ఆర్థిక పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్ అయిపోతారు మరి తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పరిహారాలు అలాగే వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగులు ఏమిటో కూడా చూద్దాం తులారాశి వారికి సాధారణంగా తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ నెల మా ఈ మాసం మొత్తం కూడా వీరు తెలుపు రంగు ఎక్కువగా వాడితే అనుకూలంగా ఉంటుంది ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చూస్తే రవికి సంబంధించిన పరిహారం అలాగే రాహుకి సంబంధించిన పరిహారం చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది అంటే రాహుకి సంబంధించి వీళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే ఒకటి దుర్గాదేవి అష్టోత్తరం చదవటం లేదా ప్రతి శుక్రవారం వీళ్ళు రాహుకాలంలో దుర్గకి వీళ్ళు కనుక దీపం పెట్టడం అనేది చేస్తే రాహు వల్ల జరిగే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి వీళ్ళకి తగ్గుతాయి అన్నమాట అలాగే ఇక్కడ ఇంకొద్దిగా వీళ్ళు ఇంకొంచెం ఆదాయపరంగా మాకు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఇందాక అనుకున్నట్టుగా ఇల్లు తర్వాత వాహనాలు ఇలాంటివి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు కనుక వీటికి సంబంధించి మనం శుక్రుడికి కూడా కొద్దిగా చేసుకుంటే తొందరగా వీళ్ళకి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి శుక్రుడికి సంబంధించి ఏం చేయాలి రాజరాజేశ్వరి దేవి ధ్యానం చేయటం అలాగే మనం విలువ పత్రాలతోటి లక్ష్మి అష్టోత్తరం చేయటం లాంటివి చేస్తే వీళ్ళకి సమయానికి డబ్బు కూడా చేతికి అందుతుందన్నమాట అన్నమాట ఇవి తులారాశివారి ఫలితాలు నమస్కారం